Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌతమ్ రెడ్డిని రీప్లేస్ చేసేది ఎవరు? రాజకీయాలలో అందరి వాడిగా ఉండడం చాలా కష్టం. రాజకీయంగా మిత్రులు ఉంటే శత్రువులు కూడా ఉంటారు. ప్రత్యర్థి పార్టీ నేతలు ఎప్పుడూ రాజకీయంగా శత్రువులుగా ఉంటారు. కానీ రాజకీయాల్లో శత్రువులను సైతం మిత్రులుగా చూస్తూ అందరి వాడు అనిపించుకున్న అరుదైన నేతల్లో గౌతమ్ రెడ్డి ఒకరు. నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మేకపాటి తక్కువ సమయంలో రాజకీయాల్లో మంచి విజయాలను అందుకోవడం, మంత్రి అవ్వడం చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అంతకంటే గొప్ప విషయం ఏంటంటే, ప్రస్తుతం ఏపీలో వైసీపీ టీడీపీలు రాజకీయంగా ప్రత్యర్థులుగా కాదు, అసలు ఏదో వ్యక్తిగతంగా శత్రువుల మాదిరిగా రాజకీయం చేస్తున్నాయి. వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టడం, వాళ్ళు రివర్స్లో తిట్టడం చేస్తున్నారు. ఇక కొందరు మంత్రులు ప్రత్యర్థులను ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. బూతులు కాదు, కనీసం ప్రత్యర్థులపై విమర్శలు చేయకుండా రాజకీయం చేయొచ్చని మేకపాటి నిరూపించారు. మంత్రిగా తన పని తాను చేసుకుని వెళ్లడమే తప్ప ప్రతిపక్ష టీడీపీ నేతలను గాని చంద్రబాబును గాని ఎప్పుడూ ఒక మాట అనలేదు. ఇంకా వేరే ప్రత్యర్థులను సైతం విమర్శించలేదు. అలాగే ఇప్పుడు నియోజకవర్గాలలో కేవలం వైసీపీ మద్దతుదారులకే పనులు చేసి పెట్టడం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ గౌతమ్ అలా కాదు. తన ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ అనే తేడా లేకుండా అందరికీ పనులు చేసి పెడతారు, అందరికీ అండగా ఉంటారు. అసలు ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని చెప్పొచ్చు. మరి ఇలాంటి నాయకులను రీప్లేస్ చేయడం కష్టమనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఆత్మకూరులో క్యాబినెట్లో ఈయన ప్లేస్ని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గౌతమ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం వైసీపీ శ్రేణులనే కాదు, టీడీపీ ఇతర పార్టీ శ్రేణులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి ఈయన మరణం వైసీపీకి తీరని లోటు అని చెప్పొచ్చు. మరి క్యాబినెట్లో మేకపాటి గౌతమ్ ప్లేస్ను ఎవరితో రీప్లేస్ చేస్తారో చూడాలి.